ప్రజల కి మా మండలంలో అందరికి అతను ఎలా అయితే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెదమానపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దీపక ఎం పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి వారి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ మోహన్రావు, గజపతి నగరం సిఐ లెంక అప్పలనాయుడు, పెదనామపురం ఎస్ఐ బి భాగ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెదమానపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దీపక ఎం పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి వారి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ మోహన్రావు, గజపతి నగరం సిఐ లెంక అప్పలనాయుడు, పెదనామపురం ఎస్ఐ బి భాగ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫాస్ట్గానే జరుగుతుంది. అట్లాగే మనకి కోర్టు నుంచి నంబర్స్ కూడా వచ్చి ట్రయల్ కూడా కేసెస్ వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు ఎవ్రీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం ఈ ట్రయల్లో కూడా కేసెస్ని మానిటర్ చేసి కన్విక్షన్ పెంచడానికి ఎస్ఐ గారు 10 కేసెస్, సిఐస్ 5 to 6 కేసెస్ అండ్ డిఎస్పీ కూడా 5 కేసెస్ మానిటర్ చేయాలి. ట్రయల్ స్టేజ్లో అంటే కోర్టులో ట్రయల్ స్టేజ్లో కన్విక్షన్ ఇంప్రూవ్ చేసడానికి మొత్తం జిల్లాలో కూడా ఈ స్టార్ట్ చేస్తున్నాము, మానిటరింగ్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ ఇన్ ట్రయల్. అట్లాగే సిబ్బంది అందరికీ కూడా వచ్చిన ఫిర్యాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా అటెండ్ అవ్వాలి. అనవసరంగా స్టేషన్స్లో వెయిట్ చేసే అవసరం రాకుండా ఇమీడియట్లీ వాళ్ళ గ్రీవెన్సెస్ని పట్టించుకొని రిడ్రెసర్ చేయాలి అని కూడా చెప్తాం జరిగింది. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్ అండ్ దెర్ ఇస్ లో పెండెన్సీ ఇన్ దిస్ కేస్.